నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయినటువంటి పరిస్థితి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకా డైలమాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన అనుచరుడుగా ఉన్నటువంటి మట్ట దయానంద్ గారు సడన్ గా కాంగ్రెస్ పార్టీలో చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది. అసలు ఎందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాదని ఆయన ఒంటరిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ఆయన తెలుసుకుని ప్రస్తుతం మంత్రపడు డాక్టర్ దయానంద్ గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే దయానంద్ గారు. నమస్తే అండి. ఏంటి సార్ ఆల్ ఆఫ్ సడన్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాదని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఏంటి అసలు ఎందుకు జాయిన్ అయ్యారు అంటే? అంటే ఇప్పుడున్న పరిస్థితులు, అంటే ఫస్ట్ నుంచి చెప్పాలంటే ఆయనతో ట్రావెల్ చేసి నేను చెప్పాలి మీకు. యాక్చువల్గా 2014 నుంచి శ్రీనివాసరెడ్డి 2013 నుంచి శ్రీనివాసరెడ్డి గారితో ట్రావెల్ చేయటం జరిగింది. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో వైసీపీ నుంచి పోటీ చేసి చాలా తక్కువ ఓట్లతో, అంటే 2400 ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఆ రోజు. ఆ తర్వాత నుంచి కూడా ఆయనతో ఈ 11 సంవత్సరాలు కూడా ఆయనతో ట్రావెల్ చేశాం. అంటే ఎక్కడ కూడా ఎలాంటి అరమాకులు లేకుండా ఆయన ఇడిచిపెట్టి ఎంత పెద్ద నాయకులు వెళ్ళిపోయినా ఏం చేసినా సరే ఆయన కష్టాల్లోను సుఖాల్లోనూ కూడా పాలు పంచుకుంటూ ఆయన ఏమిటో ఉండటం జరిగింది. అయితే కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల, అంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్లో చేరకముందు నుంచి దీంట్లో బీఆర్ఎస్కి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చేసిన హామీలు కానీ ఏది కూడా నెరవేర్చుకోవడం వల్ల శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి వెళ్దామని ఒక ఉద్దేశంతో, వేరే పార్టీలోకి వెళ్దాం ఉద్దేశంతో మనందరికీ తెలిసిందే యాక్చువల్గా. ఆ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి గారు కూడా కొంచెం, అంటే మా మధ్య జరిగిన డిస్కషన్స్లో బీజేపీ అయితే బాగుంటుంది, కాంగ్రెస్ అయితే బాగుంటుంది అనేది ఒక డిస్కషన్లు వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఏం చెప్పానంటే, నేను అట్లా కాదండి, కాంగ్రెస్ అయితే బాగుంటుంది, మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ అయితే ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు, అక్కడ ఓటింగ్ కూడా 1% 2% కంటే ఎక్కువ ఉండదు, ఏంటి ఖమ్మం జిల్లాలో ఎక్కువ కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది. మనం లాస్ట్ ఎలక్షన్లో కూడా చూసినట్టయితే 2 సార్లు కూడా దాదాపు కాంగ్రెస్ 6-7 సీట్లు గెలవడం జరిగింది. దాని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కాంగ్రెస్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం అంటున్నారు. శ్రీనివాసరెడ్డి గారు వస్తే 10-10 సీట్లు వస్తున్న ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు కూడా సరే సర్వేలు చేపిద్దామని చెప్పారు. అట్లా డిసెంబర్లో జరిగింది మాకు. జరిగిన తర్వాత అంతా మంచిగా ఉన్నది. సరే ఇండియన్గా ఒక పార్టీ అభిప్రాయం, నా అభిప్రాయం నాయకు ఉంటుంది రాజ్ చేసేటప్పుడు, అందులో ఎస్సీ కాన్స్టిట్యున్సీ చివరి అవకాశం కాబట్టి కాంగ్రెస్కి వెళ్తే బాగుండే ఉద్దేశంతో కాంగ్రెస్కి వెళ్తే బాగుంటుంది సార్ అని చెప్పి చెప్పాను ఆ రోజు కూడా. ఆ జరిగిన తర్వాత జనవరి 1 మళ్ళీ ఎంపీ గారు ఎమ్మటే, తర్వాత ర్యాలీ చేసాం, ఎంపీ గారి దగ్గరకు వచ్చాం, అన్నీ జరిగిపోయింది కూడా. మరి తర్వాత నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో కూడా అది కూడా నాకు తెలియదు యాక్చువల్గా. కమ్యూనికేషన్ గ్యాప్లో నేను ఒకటే చెప్పాను సార్, మీరు కాంగ్రెస్లోకి వస్తే మీ అమ్మ ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా సార్, లేకపోతే మీరు ఇండిపెండెంట్కి వేసినా వస్తాను, షిమ్లా పార్టీకి వేసినా వస్తాను, దేనికైనా వస్తాను, ఒక బీజేపీకి అయితే సార్ కష్టం సార్, ఖమ్మం జిల్లాలో ఉన్న పరిస్థితులలో ఇది పాజిబిలిటీ అవ్వదని చెప్పడం జరిగింది. అంతేగాని నేను ఆర్షగా ఏమీ మీ ఏమట్టు ఉండని అని చెప్పలేదు. ఒకసారి ఆలోచించాను సార్, థింక్ చేయండి అని చెప్పాను. దానివల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ మీరంతా పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అంత క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి, మీరు ఒంటరిగా పార్టీలో జాయిన్ అవటం వల్ల ఇప్పుడు ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారా రారనే సంకేతాలు వెళ్తే, అది ఏదైనా వ్యూహాత్మకంగా మీరు అడిగింది ఏంటంటే మంచి క్వశ్చన్. ఇది రావటానికి ముఖ్య కారణం, ఇప్పుడు రావటానికి ఇన్ని రోజులు కూడా నేను శ్రీనివాసరెడ్డి గారి కోసం వెయిట్ చేసే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జనవరిలోనే చేరాలి, కాకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. రాజకీయాల్లో అనేది మనకు తెలిసిందే, కోపతాపాలు అవి ఉంటాయి. ఎంతోమంది ఉదాహరణ మనకు చూస్తే ఇప్పుడు సెంట్రల్ వెంకట గారు, ఆయన ఏం చేశాడు, ఆయన 18 ఎలక్షన్స్లో సీఎం గారిని విపరీతమైన తిట్టాడు, పథకాలన్నింటినీ కూడా తిట్టడం జరిగింది, చీరలు కాల్చడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తే ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ పిలిచి ఆయన పార్టీలో చేర్చుకున్నారు. కాబట్టి శాసనసభ్యులు ఎప్పుడు కూడా ఉండనేది ఒక అభిప్రాయం. జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడు కూడా తిట్టింది కాంగ్రెస్, ఏది టీఆర్ఎస్ని, మళ్ళీ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు వాస్తవానికి ఉన్న పరిస్థితిలో. సో ఇప్పుడు మీరు పొంగులేటిని విభేదిస్తున్నారా? విభేదించడానికి అంటే కారణం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితి అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన ఏ పార్టీలో కన్నా చేరపోయినట్టే ఇప్పుడు కూడా ఎవరిని కూడా, అంటే ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా క్యాండిడేట్స్ డిక్లేర్ చేసుకుంటూ వస్తున్నారు యాక్చువల్గా. సత్తుపల్లి వచ్చే వరకు ఇంత మట్టి డిక్లేర్ చేయాలి. కానీ మొన్న ఆయన కోసం నేను ఆగే మొన్న సుధాకర్ అని చెప్పి ఆయన ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఇక మనం వెయిట్ చేయటం అనేది ఎంత మట్టి కరెక్ట్ అనేది నాకు అనిపించలే యాక్చువల్గా. దాని ఉద్దేశంతోనే కాంగ్రెస్లోకి రావడం జరిగింది. సో పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీరు నమ్మినటువంటి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీకు మోసం చేశాడు అనుకోవచ్చు? అంటే అభిప్రాయం మోసం అని నేను అన్నా, అంటే అభిప్రాయాలు ఏంటంటే మనం కాంగ్రెస్కి వెళ్దాము, బహుశా బీజేపీ ఆలోచన ఉండొచ్చు లేకపోతే వేరే పార్టీ అని అంటే నేను చెప్పాను సార్, బీజేపీ కాకుండా మీరు ఇండిపెండెంట్కి వేసినా షర్మిలా పార్టీకి వెళ్ళినా సరే వస్తాను రెడీ అని చెప్పి చెప్పడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం, నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు, ఏమి లేదు. ఆయనతోనే ట్రావెల్ చేయాలని ఉంది తప్ప
మాకు వేరే ఉద్దేశం కూడా లేదు. సో పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మీరు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలని మీరు రిక్వెస్ట్ చేశారు, ప్రజల అభిప్రాయం కూడా అదే ఉంది ఖమ్మం జిల్లాలో. సో ఈ నేపథ్యంలో ఆయన మిమ్మల్ని పక్కన పెట్టి ఇంకో క్యాండిడేట్ ని సత్తుపల్లి నుంచి ప్రకటించడం వెనకాల ఆయన ఏమైనా బీజేపీకి వెళ్ళే ఆలోచన ఏమైనా చేస్తున్నారు? అంటే ఆయన కూడా ఏంటంటే కాంగ్రెస్ లోకి వచ్చే ఆలోచన, అంటే మనం చూస్తూనే ఉన్నాం కదా పేపర్లు కానీ న్యూసెస్ కానీ ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంప్రదిస్తారని చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు సంప్రదిస్తున్నారు, షమ్మె గారి పార్టీ వాళ్ళు సంప్రదిస్తున్నారు. అంటే ఒక బలమైన నాయకుడిని ఎవరైనా సంప్రదిస్తారు, అది మనకు తెలిసిందే పార్టీలకు అతీతంగా. ఆ ఉద్దేశంతోనే ఒకవేళ శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే నేను ఆయన మీద ఇది కాంగ్రెస్ రావాలన్న ఒక కోపంతో కానీ, లేకపోతే ఆత్మీయ సమ్మేళనానికి నేను రాలేదని, అంటే ఆత్మీయ సమ్మేళనం కూడా చెప్పాను కాంగ్రెస్ అని ఒక స్పష్టమైన మీరు చెప్తే నేను రావడానికి అవకాశం చెప్పి చెప్పాను గ్యారంటీగా. అయితే ఒకటి మాత్రం చేశాను, కాంగ్రెస్కి వస్తేనే ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా పది పది గెలిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక నాయకుడు ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకుని ప్రజాభిప్రాయం తీసుకోవాలి. ఆ ప్రజలు కనుక ఎక్కువ కనుక ఏది చేస్తే మాత్రం ఆ నాయకుడు కనుక, అంటే శ్రీనివాసరెడ్డి గారు కాదు వాళ్ళు కాదు ఏ నాయకుడైనా సరే భారతదేశంలో ఉన్న నాయకులలో ఆ నాయకుడు ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకుంటే డెఫినెట్గా అన్ని విధాలా బాగుంటుంది, ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుద్ది. సో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో జాయిన్ అవ్వకుండా ఇలా నాన్చూడు ధోరణి వల్ల ఏమైనా మైనస్ అవుతుందని అనిపించి మీరు ఏమైనా జాయిన్ అయ్యారా? అట్లేండి, మెయిన్ నేను జాయిన్ అవ్వడానికి ఏంటంటే సుధాకర్ అనే వ్యక్తిని ఈరోజు నా క్యాండిడేట్గా సత్తుపల్లి వస్తున్నాడని కాబట్టి నేను ఇక ఎట్టి పరిస్థితులు అంటే ఇక ఉన్నా కూడా మనం వెయిట్ చేసినా కూడా ఇక ఉపయోగం లేదనే ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు సత్తుపల్లి నుంచి పొంగులేటి సుధాకర్ అనే అతను ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, దయానందన్ కాదని అంటే ఎందుకు ఏం చెప్తారు రీజన్? నేను చెప్పాను కదా ఇదే రీజన్, కాంగ్రెస్ అయితే బాగుంటుంది మనం వెళ్తానికి. అదేనా లేకుంటే ఇంకేమైనా అభిప్రాయ భేదాలు మా మధ్య అసలు ఏం లేవు, చిన్నదే ఇది చిన్న కాజ్ ఇది. సో ఆయన కాంగ్రెస్ లోకి రమ్మంటేనే మిమ్మల్ని కాదని వేరే వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతాడని ఎట్లా అనుకోవాలి? అంటే ప్రజలు నేను చెప్పాను కదా ఇప్పుడు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టారు ప్రతి దగ్గర కూడా అందరూ కూడా చెప్పేది ఒకటే కాంగ్రెస్కి వెళ్తే బాగుంటుంది సార్ అని చెప్పి, ఎవరు కూడా బీజేపీకి వెళ్ళమని చెప్పట్లేదు. దాదాపు 95% ఎవరు చెప్పినా కూడా కాంగ్రెస్కి వెళ్ళమని చెప్తున్నారు. అంటే ఆయన ఆలోచన ఏమైనా సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఏమైనా కాంట్రాక్ట్ల విషయమైనా లేకుంటే ఏమైనా సెంట్రల్ నుంచి ఏమైనా వేరే పదవుల విషయమైనా కూడా ఆయన ఏమైనా బీజేపీ మగ్గు చూపుతున్నారు అనుకోవచ్చు? అంటే మరి ఇక ఆయన అభిప్రాయం అని మనకే తెలియదు. అంటే మనం ఈరోజు జనరల్గా నేను చెప్పేది బీజేపీ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం ఎంతోమంది రాజకీయవేత్తలు లేకపోతే కాంట్రాక్టర్స్ పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళకి ఎవరైతే అనుకూలం లేదు, ఎవరైతే బాగా నాయకుడు ఉంటారో వాళ్ళని కానీ ఈడీ రైట్స్ కానీ లేకపోతే వాళ్ళు ఆస్తులు అటాచ్ చేయడం అంటే కానీ ఏదో ఒక లొసుగులు ఉంటాయి కాంట్రాక్ట్ విషయంలో, అట్లా మభ్యపెట్టి లేకపోతే భయపెట్టి పార్టీలో చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ కొంతమంది లీడర్స్ వెళ్ళారు, వాళ్ళకి తెలుసు బీజేపీ ఇక్కడ రాదని, అయినా కూడా జాయిన్ అవుతున్నారు, పోగొట్టుకొని ఇచ్చారు పాపం. అంటే ఆయన మంచి లీడర్ వాస్తవం కాంగ్రెస్ లో, మళ్ళీ ఆయన రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఆయనే గెలుస్తాడు అక్కడ. యాక్చువల్గా అక్కడ ఏంటంటే బీజేపీ కాకుండా కనుక ఇండిపెండెంట్ గేసిన ఆయన గెలిచేవాడు. సో ఏంటి అంటే మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ హామీ లభించిన సత్తుపల్లి నుంచి ఏమన్నా? ఒక్కటే కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడున్న పరిస్థితి, ఎదురుకున్న పరిస్థితులు కానీ ఇప్పుడున్న పరిస్థితులు కానీ మనం చూస్తున్నాం కర్ణాటక ఎలక్షన్స్ లో ఎవరైతే సర్వేలో వచ్చారో వాళ్ళకే సీట్లు ఇవ్వటం వల్ల ఈరోజు కర్ణాటకలో మంచి రిజల్ట్ జరిగింది. మనకు సిద్ధరామయ్య గారు కానీ వాళ్ళని కూడా సీట్ ఇవ్వలేదు ఆయన కోరుకున్న దగ్గర, ఎందుకంటే అక్కడ ఓడిపోతాడని తెలిసి వేరే దగ్గర కూడా మార్చారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, నా సీటు కూడా సర్వే ప్రకారం ఇస్తారు తప్ప నేనేదో ఓడిపోతా అక్కడ మాత్రం సీట్ ఎట్టి పరిస్థితులు ఎవరని చెప్పారు. అలాగే అభ్యర్థులు ఎవరైనా సరే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా సర్వేలో ఉంటేనే అని తేల్చి చెప్పారు మొన్న, మీకు చూసారేమో. ఈ వచ్చే వాళ్ళందరూ కూడా నాకు 5 కావాలి 10 కావాలి సీట్లు అని అడుగుతూనే ఉంటారు పెద్ద పెద్ద లీడర్స్ అందరూ. అలాంటి వాళ్ళకు కూడా ఆయన ముందే చెప్పారు ఎవరైతే సర్వేలో ఉంటుందో వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది కాకుండా 10 సంవత్సరాల 15 సంవత్సరాల నుంచి మాదంతా రాజకీయ కుటుంబమే, ఫస్ట్ నుంచి కూడా మా అమ్మగారు ఎంపీపీ చేశారు, నేను కూడా కౌన్సిలర్ చేశాను, తర్వాత ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది, తక్కువ ఓటుతో ఓడిపోవడం జరిగింది. అదే ఇప్పుడున్న కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే దేశంలో కొంచెం మనం చూస్తూనే ఉన్నాం గడ్డుకాలం ఉన్న పరిస్థితులలో ఇదివరకు ఎలా ఉండే రికమెండేషన్ మీద వాటి మీద ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరైతే సర్వేలో ఉంటారో వాళ్ళకే టికెట్ అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. నా ఉద్దేశం కూడా ఎందుకంటే మీ సత్తుపల్లి తిరిగే ప్రాంతంలలో 100% కూడా సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే ఏ ప్రజలను అడిగిన ఎవరంటే 10 మందిలో 7-8 మంది కూడా డాక్టర్ గారు అయితేనే బాగుంటారు ఈసారి అనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా చెప్తారు. ఇక అన్ని సర్వేలు మనకు తెలిసినాయి దాదాపు, ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఆడి తెలుస్తుంది వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు ఈ తర్వాత డాక్టర్ గారు మీకు వేస్తాం ఖచ్చితంగా మీరు నిలబడాలి, ఇప్పటికే 2 సార్లు అన్యాయం జరిగింది, మీరు రావాలి పోటీ చేయాలని చెప్పి ప్రజలే కోరుకుంటున్నారు. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ మీరు సర్వే చేసినా కూడా
ప్రజలు అదే చెప్తారు తప్ప ఇంకా వేరే విషయం చెప్పరు. ఒక డాక్టర్ దయాంద్ గారు అయితేనే అక్కడ గెలవగలరు. టీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘంగా ట్రావెల్ చేశారు, పొంగులేటి గారితో పాటు వెళ్ళారు. సో అలాంటిది టీఆర్ఎస్ పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చింది? వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ మోడల్ అంటున్నారు, దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ అంటున్నారు, ఎందుకు మీకు ఎక్కడ తేడా వచ్చింది? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు వైసీపీ నుంచి ఎంపీ గారికి ఎంపీ గారితో ట్రావెల్ చేసినాం కదా. ఆ రోజు ఏం చెప్పారని చేరే ముందు 3-4 మీకు కార్పొరేషన్లు ఇస్తాము, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ టికెట్స్ ఇస్తామని చెప్పి స్పష్టమైన హామీ జరిగింది. ఎంపీ గారు కూడా మీ ఎంపీ టికెట్ మీకే ఉంటుంది, జిల్లాలో సమస్య స్థానం మీకు ఇస్తాము, మీరు ఏదైతే కోరుకుంటారో అది మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మనం రాబోయే రోజు మనం చూసాం కదా, ఇప్పుడు జరిగిన రోజులలో ఏ ఒక్కరు కూడా ఏ కార్పొరేషన్ ఇవ్వలేదు. ప్లస్ ఆ కార్పొరేషన్ ఎట్లా పెడితే ఏ పార్టీ పదవులు కూడా ఒక్కరు కూడా ఇవ్వలేదు. అలాగే ఈ మండలాధ్యక్షులు కానీ లేకపోతే ఎంపీపీలు కానీ లేదా టీఆర్ఎస్ మండలా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా ఈవెన్ గ్రామస్థాయి కమిటీల్లో కూడా ఎవరిని తీసుకోలేదు. శ్రీనివాసరెడ్డి గారు వర్గం ఉన్న ఎవరిని కూడా దాంట్లో ఇంటర్ఫీర్ చేయలేదు. మెయిన్ అదే టీఆర్ఎస్ పార్టీలో అసలు మెయిన్ కారణం ఇప్పుడున్న పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ గడ్డి పరిస్థితి ఎందుకు ఖమ్మం జిల్లాలో ఏంటంటే ఎక్కువ ఖమ్మం జిల్లాలోనే మన కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ గెలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా పార్టీ మారటం వల్ల, ఉదాహరణ మీకు చెప్తాను, ఇప్పుడు పాలేరు ఉన్నది, అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు అని ఒక బలమైన క్యాండిడేట్ దాదాపు 1,000 కోట్లతో పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు, అదంతా జనాలందరికీ తెలిసిందే. ఆయన్ని కూడా విస్మరించి ఆయన చేసిన అభివృద్ధి కూడా మరిచి కాంగ్రెస్లో ఏదైతే మన ఉన్నాడో గెలిచిన ఆయన మన కందాల ఉపేందర్ రెడ్డి గారు ఆయన పార్టీలో తీసుకారు. యాక్చువల్గా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు బలమైన క్యాండిడేట్, అక్కడ కందాల ఉపేందర్ రెడ్డి గారిని తీసుకునే పరిస్థితి కూడా అవసరం లేదు. యాక్చువల్గా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే ఉన్నది. ఇప్పుడు జల వెంకట్రావు గారు ఉన్నారు, చాలా బలమైన క్యాండిడేట్ ఆయన, అక్కడ ఉన్న అభివృద్ధిని కానీ ఆయన చేసింది కానీ అందరికీ తెలిసిందే పాడుపడేది. కానీ అక్కడ కూడా ఏం చేశారు, వనమ వెంకటేశ్వరరావు గారిని తీసుకున్నారు, బలమైన అభ్యర్థి ఆయన, అయినా తీసుకున్నారు. అట్లా తీసుకోవటం వల్ల ఒకే పార్టీలో ఇటు వాళ్ళ గ్రూప్ ఉంది, వీళ్ళ గ్రూప్ ఉంది, ఇంకో ఎంపీ గారి గ్రూప్ ఉంది, 3 గ్రూపుల వల్ల ఎవరికి న్యాయం జరగ ఈరోజు. ఎందుకంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. మనం ఏది మన ఖమ్మం జిల్లాలో మీరు చూస్తూనే ఉన్నారు కదా, అందరూ కూడా గెలిపించిన అదే ఉద్దేశంతో పార్టీ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఏంటి ఇప్పుడు మీ లక్ష్యం ఏం కనిపిస్తుంది? ఖచ్చితంగా సత్తుపల్లిలో టికెట్ మీకు సర్వేలు మీకే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. డెఫినెట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఖమ్మం రాజకీయాల్లో మీ మీ చేరిక ఎట్లా మార్పు? నా చేరిక అని కాదు, వాస్తవంగా ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ జిల్లా. మనకు టీఆర్ఎస్ 2 సార్లు వచ్చినా కూడా కాంగ్రెస్ ఖమ్మంలో 7-8 సీట్లు గెలిచింది, మనం చూస్తూనే ఉన్నాం. అంటే అంత బలమైన జిల్లా అది, ఒకళ్ళు వెళ్ళారు ఒకళ్ళు ఉన్నారనేది కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో పట్టించుకోరు. ఇది లాస్ట్ 2 ఎలక్షన్స్లో జరిగిన ఫలితాలు చూస్తుంటే, ఎందుకంటే టీఆర్ఎస్ అంత అభావం ఉన్నా కూడా ఖమ్మం జిల్లాలో చూపించలేకపోయింది. కాంగ్రెస్ బలమైన ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు రేణుకా చౌదరి గారు నుంచి ఉన్నారు కాంగ్రెస్ నుంచి. ఆ రోజు అందరూ ప్రతి ఒక్క లీడర్ అందరూ కూడా కాంగ్రెస్లో ఉన్నారు. యాక్చువల్గా రేణుకా చౌదరి గారు నుంచి ఉన్నప్పుడు కనీసం కాంగ్రెస్కి ఓట్ బ్యాంక్, అది బూత్ స్థాయి లీడర్ కూడా ఎందుకంటే భయపెట్టి భయభ్రాంతులు చేసి అలా ఏం పంచకుండా ఏం చేయటం వల్ల అసలు ఆ కాన్స్టిట్యున్సీ కూడా పాపరాని పరిస్థితి ఉంది దానికి. అయినా సరే సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో 60,000 ఓట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? సో బలమైనటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్లస్ ఎవరు కూడా కనీసం ఓట్ స్లిప్స్ పంచడానికి కూడా లేరు, అట్లా భయభ్రాంతులు చేసి. అయినా సరే రేణుకా చౌదరి గారికి సరే ఆమె మీద అభిమానంతో కాంగ్రెస్ అభిమానంతో 60,000 ఓట్లు వచ్చింది సత్తుపల్లిలో. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, పొంగులేటి వర్గం కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తున్న ఊహాగానాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా డెసిషన్ తీసుకోవాలి ఆయన ఇంకా. సో ఈ నేపథ్యంలో మీ చేరిక తర్వాత ఆయనలో మార్పు వచ్చి లేకుండా ఆయన వర్గంలో నుంచి ఏమైనా ఇంకా కొంతమంది ఏమైనా వచ్చాయనే అవకాశం ఉందా? డెఫినెట్గా వస్తారు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సుధాకర్ అయిన ఇచ్చాడు, ఆయన తీసుకుని వచ్చి ఆయనకి టికెట్ కావాలని అడుగుతారు. కాకపోతే మేము బలంగా నమ్మేది ఏంటంటే కాంగ్రెస్ని ఈ రోజు ఉన్న పరిస్థితులలో సర్వే ప్రకారం టికెట్ ఇస్తారు కాబట్టి మాకు ఎలాంటి భయం లేదు. ఒంటరిగా అయినా వెళ్తాం మేము రాజకీయాలలో మాకు. సో ఫస్ట్ నుంచి ఇక్కడ చిన్న ఇంటరప్షన్ ఏంటంటే పొంగులేటి శ్రీనివాస వర్గం కూడా జాయిన్ అయింది అనుకుందాం, అప్పుడు సుధాకర్ ఆయన టికెట్ ఆశిస్తాడు, ఆయన చెప్పినట్టుగా 10-10 టికెట్లు మాకు కావాలని ఆయన ఎప్పటి నుంచి డిమాండ్ పెడతా ఉన్నాడు. నేను చెప్పే కదా, ఈ నేపథ్యంలో మానవతర ఆల్రెడీ అక్కడ సత్తుపల్లి నియోజకవర్గం ఎప్పటి నుంచి ఫోకస్ చేస్తా ఉన్నాడు, ఎట్లా ఉండే అవకాశం? చంద్రశేఖర్ గారు కూడా సంబంధం, చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. అసలు సర్వే ప్రకారం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మొన్న, నా టికెట్ కూడా సర్వే ప్రకారమే ఉంటుంది, కొత్తగా వచ్చే వాళ్ళు కూడా టికెట్ ఆశించడం కరెక్ట్ కాదు. ఒకవేళ అందుట్లో సర్వేలో కనుక టికెట్స్
మీకు మంచిగా ఉంటే వాళ్ళకి టికెట్స్ వస్తాయి, లేకపోతే మేము కూడా ఏం చేసేది లేని చెప్పారు. సో సర్వేల మీద మీకు ఎట్లా నమ్మకం ఉంది? ఎందుకంటే ప్రజల్లో తిరుగుతున్న నిత్యం, ప్రజల్లో ఈ 15 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్న నిత్యం కూడా. ఎందుకంటే 2014లో ఓడిపోయడం స్వల్ప తేడాతో అది కూడా, ఎందుకంటే మాకు అవగాహన లేదు కాబట్టి రాజకీయాలు కొత్త యాక్చువల్గా. అంటే కౌన్సిలర్ చేసిన ఏం చేసినా మేము తిరిగేది, అప్పటికి కూడా అంత చేసినా కూడా 2000 ఓట్లతోనే ఓడిపోయి వైసీపీ. అంటే అక్కడ కాంగ్రెస్ ఉన్నది ప్లస్ టీడీపీ ఉన్నది బలంగా, మేము వచ్చింది కొత్త ఆ రోజు వైసీపీలో నుంచి. అయినా సరే చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవటం జరిగింది. ప్లస్ 18 ఎలక్షన్లలో పెద్ద పెద్ద ర్యాలీలు తీసాం, మనకే టికెట్ వస్తుంది. ఆ సీఎం గారు ఆ రోజు పిలిపించి మీకు ఎమ్మెల్సీ ఇస్తాను మీరు రాగండి అని చెప్పడం వల్ల, సార్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆగితే బాగుండదని ఒక ఉద్దేశం చెప్పడం వల్ల ఆ రోజు ఆగాం, పోటీ చేయకపోవటం వల్ల. తర్వాత ప్రజలు ఏమన్నారంటే మీరు అనవసరంగా ఆ రోజు ఇండిపెండెంట్ చేసినా బాగుండేది, గెలిచేవాళ్ళు అనవసరంగా క్యారియర్ నాశనం చేసుకున్నారని చెప్పి ఓడి వచ్చింది. అప్పటి నుంచి కూడా సానుభూతి బాగున్నది. ఆ సానుభూతి కానీ లేకపోతే మేము అప్పటి నుంచి నిత్యం ప్రజలను ఏ ఒక్కరోజు కూడా ప్రజలను వదిలిపెట్టి బయట లేము. ప్రతిరోజు ఏదో ఏ కార్యక్రమం అయినా సరే ప్రజల్ని అందుబాటులోనే ఉంటాం, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి తిరుగుతూనే ఉన్నాం. ఇటు హాస్పిటల్ సర్వీస్ కానీ లేకపోతే మేము వెళ్ళే వాళ్ళ సర్వీస్ కానీ బయట ఇచ్చే సర్వీస్ కానీ అన్ని కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో 2013 నుంచి జర్నీ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా, అటు జాతీయ పార్టీలో ఉన్నటువంటి బీజేపీకైనా కాంగ్రెస్కైనా అసలు 10కి 10 స్థానాలు డిమాండ్ చేస్తే ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకుంటే ఈయనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్థాయి ఉందా, మీరు ఆయనతో పాటు కలిసి తిరిగారు? కాంగ్రెస్ చెప్పిన ప్రకారం ఒకటి, అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరింది. ముందు మనం వాళ్ళు స్పష్టంగా చెప్పారు, కర్ణాటక ఎలక్షన్ చూస్తూనే ఉన్నారు కదా మనం. అక్కడ ఏం జరిగింది, ఓన్లీ సర్వేల ప్రకారం ఇస్తాం వల్ల ఎవరైతే గెలుస్తారన్న ప్రకారం అక్కడ మనకి మంచి రిజల్ట్ వచ్చింది. దాని ఎఫెక్టే ఇక్కడ పడ్డది. ఇక్కడ కూడా చేసేది ఏంటంటే ఎవరైనా బలమైన అభ్యర్థులు సర్వేల్లో ఉంటేనే వాళ్ళకి దయానంద్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాడు? లేదు, అంత ముందు నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితిలో శ్రీనివాసరెడ్డి గారికి ఒక్కరికే టికెట్ వస్తుంది టీఆర్ఎస్ లో, మిగిలిన ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ చేర్చుకున్నారు, సత్యపల్లి నియోజకవర్గంలో సంత వెంకట గారిని చేర్చుకున్నారు. అంటే అప్పటి నుంచే తెలుసు టికెట్ రాదని. మా పక్కన ఉన్న అందరూ కూడా ఎవరైతే వైసీపీలో ఉన్న కార్యకర్తలు కానీ మా అమ్మట వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు కూడా శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్లో అది వస్తే టికెట్ వస్తుంది, ఆయన కొత్తగూడెం మినిస్టర్ ఇస్తారు, మనకి ఇక్కడ టికెట్ రాదు, మనం వేరే పార్టీ కాంగ్రెస్ గెలుతాం బెటర్ అని చెప్పి ఇది దాదాపు 2-3 సంవత్సరాలు జరుగుతుంది ఈ టాపిక్. అంటే ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చినట్టు కాదు, అసలు మాది కాంగ్రెస్ ఫ్యామిలీనే ఫస్ట్ నుంచి కూడా. సో ఇవాళ సొంత గుడ్డుకు జరిగిన ఆనందం మీలో ఉంది? చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే సొంత గుడ్డుకు వచ్చిందా ఎవరికైనా ఆనందమే కదా బయట తిరిగి. కానీ కాంగ్రెస్ పార్టీలో గెలిపించినప్పుడు కూడా గతంలో చాలా సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిపించారు ఖమ్మంలో, కంచుకోట అని చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు బలంగా ఉన్నారు. కానీ అయినప్పటికి కూడా మరోసారి గెలిపించినా కూడా ఇతర పార్టీలకు అధికార పార్టీ వైపు వెళ్ళరు అన్న గ్యారంటీ ఏంటి? దయానంద్ ఏం గ్యారంటీ ఇస్తారు వెళ్ళకూడదు అంటే సత్యపల్లి నియోజకవర్గ ప్రజలే తెలుసు నేను ఎంత నీతిగా ఉంటానో నిజాయితీగా ఉంటానో అనేది అందరికీ తెలుసు. ఒక మాట అంటే దాన్ని కట్టుబడి ఉండే వ్యక్తిని, అది పార్టీ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు, డెఫినెట్గా 100% పార్టీ మారే ఆలోచన లేదు. ఒకళ్ళు కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ డెఫినెట్గా ఈసారి 100% ఫామ్ చేస్తుంది, డెఫినెట్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ 100% డెఫినెట్గా ఏదైతే రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే భట్టి గారు కానీ మన ఖమ్మం జిల్లాలో మెయిన్ రైన్క చౌదరి గారు కానీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో 10 గెలుస్తారు. రేవంత్ రెడ్డి గారు భట్టి గారు ఆధ్వర్యంలో స్టేట్ మొత్తం కూడా గెలిచే అవకాశం చాలా ఉన్నాయి. ఈ తర్వాత 100% ఫామ్ చేస్తే దాంట్లో నో డౌట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఇచ్చే మేనిఫెస్టో ఇచ్చిన పథకాలు కూడా ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఇచ్చి ఇప్పుడు అనుకూలంగా చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈజీగా 70 సీట్లు వస్తాయి కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితులలో. కానీ ఇంత వర్గపోరు ఉంది కాంగ్రెస్ పార్టీలో, మీకు ఈ వర్గపోరులను అడ్డంకిగా కాదా? ఎందుకంటే ఖమ్మం జిల్లాలో కూడా రేవంత్ వర్గం ఉంటుంది, భట్టి వర్గం ఉంటుంది, రేణుకా చౌదరి వర్గం ఉంటుంది, మీరు వీటిని ఎట్లా తట్టుకుంటారు? మన వర్గాలకి నేను అందరితోనే మంచిగా ఉంటాను. యాక్చువల్గా నేను ఎవరితో కూడా విరోధం పెట్టుకొని ఏ పార్టీలో ఉన్నా కూడా అందరితోనే మంచిగా ఉంటాను. ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా తుమ్మల అసరా గారితో మాట్లాడుతూనే ఉన్నాం, తర్వాత అజయ్ కుమార్ గారితో మాట్లాడుతూనే ఉన్నాం, ఎమ్మెల్యేతో మాట్లాడుతూనే ఉన్నాం, అందరితో మంచిగా. ఇంకా ఒకే పార్టీలో ఉన్నప్పుడు విరోధం తెచ్చుకునే భావన నాకు ఎప్పుడు లేదు. అందరూ మానవ తరాయి స్పెషల్గా సత్తుపల్లి నియోజకవర్గం మీద ఆయన ఎప్పటి నుంచో ఫోకస్ చేస్తున్నారు, ఆయన కూడా మీ మీద కాస్ట్కి సంబంధించినటువంటి ఆరోపణలు చేస్తున్నారు, మీ ఫేక్ సర్టిఫికేట్లను కూడా చెప్తా ఉన్నాడు ఆయన. అది వాస్తవానికి ఏంటంటే అవగాహన లోపం. 2014లో కూడా ఎమ్మెల్యే సెంటర్ గారు నా మీద ఎలిగేషన్ తీసుకొచ్చి అన్ని దగ్గరికి వెళ్ళారు, అందరినీ కలిశారు, టికెట్ క్యాన్సిల్ ఏది సార్ క్యాష్ సర్టిఫికెట్. మెయిన్ ఏంటంటే 371 జియో ప్రకారం. అసలు ఏంటి అసలు క్యాస్ట్ మీ సార్ ఆ వ్యవహారం అది ఏంటంటే ప్రజలు కూడా చాలా మంది తెలియదు. అదే సత్యపల్లి నియోజకవర్గం అందరికీ తెలుసు యాక్చువల్గా, మా ఫాదర్ గౌడ, మా మదర్ ఎస్సీ. 371 జియో ప్రకారం ఎవరైతే క్యాస్ట్ తక్కువ ఉంటుందో, అంటే తల్లిదండ్రుల క్యాస్ట్ ఏది తక్కువ ఉంటుందో
సంక్రమిస్తుంది అని చెప్పి జీవో ఇవ్వటం జరిగింది ఆ రోజులలో. ఆ రోజులలో నేను ఆ జీవో, ఎందుకంటే సత్తుపల్లి ఒక పట్టణం ఏది కాదు, ఈ జీవో సంగతి అడుగుని తెలియని పరిస్థితి అప్పట్లో తెలియదు. మా దగ్గర ఉన్న లెక్చరర్స్ ఆ జీవోని తీసుకువచ్చి ఇట్లా జీవో వచ్చింది, ఈ జీవో ప్రకారం కనుక వెళ్తే మన క్యాసెట్ వీడొస్తా అంటే వాళ్ళ సహాయంతోనే మేము, నేను ఇంటర్మీడియట్ అప్పుడు వాస్తవానికి, ఆయన ఏంటంటే ఇంటర్మీడియట్లో బీసీ ఉందని చూపిస్తున్నాడు, ఎందుకంటే అప్పుడు దా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో వస్తుందని మాకు తెలియదు వాస్తవానికి. ఆ రోజు మేము అదే మా సిస్టర్స్ 8వ తరగతి, మరి వాళ్ళకి ఎస్సీ అని 8వ తరగతి నుంచే ఉంటుంది మళ్ళీ. మరి వాళ్ళకి 8వ తరగతి నుంచి ఎస్సీ ఉండి మీకు ఇంటర్ వరకు బీసీ ఎందుకు? ఎందుకంటే మీరు మీకు ఆలోచించట్లా, నా వయసు ఏంటి వాళ్ళ వయసు ఏంటి, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను వాళ్ళు 8వ తరగతి చదువుతున్నారు, అవును కదా? వాళ్ళు ఇంటర్మీడియట్ కాదు కదా అప్పుడు, వాళ్ళు 8వ తరగతి, మరి వాళ్ళకు ఉంది కదా ఎస్సీ, మేము ఏదో కావాలని ఇది కాదు కదా, జీవో ప్రకారం తీసుకున్నాం. అలాగే ఇప్పుడున్న లేటెస్ట్ పరిస్థితుల్లో కూడా మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇష్యూ చేసింది జీవో, ఎవరైనా క్యాష్ తక్కువ ఉంటే తీసుకోవచ్చని. అట్లా కానీ మనం రీసెంట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం రెడ్డిస్ ప్లస్ వర్సెస్ ఎస్సీ, ఆ అమ్మాయికి కూడా మనం ఎంబీబీఎస్ సీట్ ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది 2012లో, ఎవరైనా తీసుకోవచ్చు. అయితే ఇందుట్లో ఉంది కుటుంబ నేపథ్యం, ఇప్పుడు నేనున్న ఇప్పుడు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నా, నా భార్య ఎస్సీ అయితే నాకు వచ్చేస్తాయి ఎస్సీ, అదే కనుక నేను కనుక బీసీని ఎవరిని చేసుకుంటుంటే మనకు వచ్చి ఇచ్చే పరిస్థితి. మా కుటుంబమే మీద మొత్తం కూడా ఎస్సీనే చేసుకుంది. సో మీకు మీ తల్లి ఎస్సీయే, మీ భార్య కూడా ఎస్సీనే, ఇంకా ఎట్లా, మేము అదే నేపథ్యం కదా, ఎస్సీ నేపథ్యమే కదా, నేను కనుక వేరే వాళ్ళు చేసుకున్నట్టయితే ఓకే అనుకోవచ్చు. సో ఇప్పుడు సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం రిజర్వ్ అంటే మీకు ఇంకోటి చెప్పాలి, ఇక్కడ మెయిన్ తంగతి మనకి కోనేరు రంగారావు గారు ఉన్నారు తిరుగురు కాన్స్టిట్యున్సీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో, ఆయన ఎన్నో మినిస్టర్ చేశారు, డిప్యూటీ సీఎం కూడా చేశారు, ఆయన మీద కూడా ఎన్నో ఎలిగేషన్లు లేపారు, అయినా సరే కూడా ఆయన కూడా ఇదే మదర్ ఎస్సీ ఫాదర్ చౌదరి. మరి 20-30 సంవత్సరాలు ఆయన ఎస్సీలో ఉన్నాడు కదా, ఎస్సీలోనే కదా టికెట్ వచ్చింది, మరి ఎట్లా ఇచ్చారు? గవర్నమెంట్ జీవోకి ఇచ్చింది అది, నువ్వెవరు కాదంటే నేనెవరు, నేను తప్పుడు ఎలిగేషన్ చెప్పాను, ఉన్న వాస్తవం ప్రజలందరూ తెలుసు, ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇంక బీసీ ఉందంటే అలా, అదే మా సిస్టర్స్ కనుక మరి అదే సర్టిఫికేట్ చూస్తే 8వ తరగతిలో ఎస్సీ ఉంటుంది అందరికీ. సో ఇప్పుడు ఏంటి, సత్తుపల్లి నియోజకవర్గంలో దయానంద్గా మీరు నిలబడతారా ఎస్సీగా, లేకుంటే మీ మిసెస్ రాఘమయ్య గారు నిలబడతారా? అంటే ఒకటి 100% నేనే నిలబెడతా, ఏదన్నా తప్పుడు ఎలిగేషన్స్ మన మీద కావాలని రాజకీయంగా ఆఫ్ చేస్తే తప్ప క్యాస్ సర్టిఫికేట్, రాజకీయంగా ఆఫ్ చేసిన 80% చూస్తూ ఊరుకు, ఎందుకంటే జీవో ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, అలాంటిది ఏమన్నా చేస్తే రాజకీయ పరంగా చేసినా చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో 100% మనం కాంగ్రెస్ చేస్తే నేనే గెలుస్తాను ముందు ఖచ్చితంగా. అలాంటి పరిస్థితి వస్తే 1% వస్తే డెఫినెట్గా రాఘమయ్య గారు నుంచోవడం అనేది 100% దీంట్లో, అందుకని ఇద్దరం కూడా కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నాం, ఎందుకంటే ప్రజలకు మనం సేవ చేయాలనుకున్నప్పుడు తప్పదు ఈ ఒడిదుడుకులు ఉంటాయి, మనం బెదిరించే వాళ్ళు ఉంటారు, లాలించే ఉంటారు, కాబట్టి 100% కూడా. మానవతరాయ్ గారు పార్టీలో కూడా దీని మీద ఏమైనా కంప్లైంట్ చేసి దీని మీద ఏమైనా చర్చకు దారితీసే అవకాశం, అది అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు మీకు చెప్పా కదా కోనేరు రంగారావు గారు డిప్యూటీ సీఎం, అంటే పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారి తెలవదా, లేకపోతే ఠాక్రే గారి తెలవదా, రేణుకా చౌదరి గారి తెలవదా? మనం ఆల్రెడీ కౌన్సిలర్కి ఎస్సీ నుంచే పోటీ చేసాం, ఎమ్మెల్యేకి దాని నుంచే పోటీ చేసాం, అప్పుడు తెలవదా? అప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాళ్ళు పక్కన పెట్టేశారు. సో టికెట్ మిమ్మల్ని కాదని వేరే అభ్యర్థికి ఎవరికన్నా ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మీరు పనిచేసే అవకాశం ఉంటుంది? అసలు 80% ఎవరు అనుకుంటాను, ఎందుకనుకోవాలి, 100% మనకే వస్తే సర్వేలో మనకే ఉంటుంది, ఆద్య మాతోనే ఉన్నాం, ఇంకోళ్ళకి వస్తారని చెప్పి 80% మేము అనుకోవట్లే. నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక నిబద్ధత కనుక ఎవరైతే సర్వేలో ఉంటారో వాళ్ళు టికెట్ ఇస్తామో 100% మాకే వస్తుంది, ఇక ఆలోచన లేదు నాకైతే. ఏంటి మీ ధీమా ఏం కనిపిస్తుంది? ప్రజల్లో ఉన్నది మాకు అధ్యమా, ఎందుకంటే ప్రజల్లో నిత్యం ఉంటాం, ప్రజల సేవ చేస్తాం కాబట్టి ప్రజలు కూడా మా మీద విశ్వాసం ఉంది, మేము చేసే కార్యక్రమం, ఎందుకంటే మా సొంత ఖర్చులతోనే హాస్పిటల్ నుంచి 80% ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాం, అదే మాకు రాజకీయ పదవి వస్తే ఇంకా ఉన్నత స్థాయిలో ఎంతో మందికి ఉపయోగపడతాయని ప్రజలు ఆలోచిస్తున్నారు ఈరోజు. సో ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ ఆప్షన్ కాంగ్రెస్ ఎంచుకుంటారు, 100% ఎంచుకుంటున్నారు, లీడర్లు ఎంచుకుంటారు, ఎందుకు బీజేపీని ఎంచుకోలేకపోతున్నారు, కాంగ్రెస్ ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే, అంటే ఫస్ట్ నుంచి కూడా మన జిల్లా చూసుకుందాం, కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్న జిల్లా మనం చూస్తూనే ఉన్నాం, ఇక్కడ బీజేపీ అనేది ఇంత మట్టి కూడా ఒక్క సీటు కూడా ఫామ్ చేయలేదు, 5000 వచ్చిన పరిస్థితి కూడా లేదు, అసలు ఆలోచన మనకు రాకూడదు ఇక్కడ బీజేపీలోకి వెళ్దామని, మెయిన్ థింగ్ జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు బలమైన వర్గాలు, వాస్తవం టీఆర్ఎస్ కూడా ఇక్కడ లేదు మనకి, ఎందుకంటే ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి, ఒక్క సీటే గెలిచింది అది కూడా, వీళ్ళందరూ చేరటం వల్ల ఇప్పుడు ఉన్నాయి తప్ప ఇక్కడ టీఆర్ఎస్ కూడా మనకు లేదు, ఒక్కొక్క సీట్ వచ్చింది, అప్పుడు వెంకట్రావు గారు ఒక్కళ్ళే గెలిచారు, మొన్న అజయ్ కుమార్ గారు ఒక్కళ్ళే గెలిచారు. ఏంటి రేవంత్ నాయకత్వం మీద మీకు అభిప్రాయం ఏంటి? ప్రజలను చూస్తున్నాం, ఎందుకంటే ఆయన చేసేది ఇప్పుడు ఉన్న నాయకులు కూడా, అంటే చెప్పాలంటే ఒక భట్టి గారు ఈయన తప్ప మిగిలిన నాయకులు కూడా ఎంత ఇచ్చినా కూడా
టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఈ 5 సంవత్సరాలు కూడా ఎవరు ఎలిగేషన్ లేపింది లేదు, ఎవరు గట్టిగా మాట్లాడింది లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాక్చువల్గా చాలా హైక్ వచ్చింది పార్టీకి. ఎందుకంటే ఆయన ధైర్యం కానీ దమ్ము కానీ ఏదన్నా ఉన్నట్టయితే నిగ్గదీసి చెప్పగలడు అందరికి. అలాగే బట్టి గారు కూడా, మనం ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న బట్టి గారు కూడా అదే పరిస్థితి. ఏదన్నా వచ్చినా కూడా ధైర్యంగా చెప్తున్నారు, ఎక్కడైనా సరే ఇది తప్పులు ఇది ఒప్పులు అని అన్నప్పుడు ఆయన పాదయాత్ర కూడా సక్సెస్ అవుతుంది మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర ఏంటంటే జనాలు యూత్ అట్రాక్షన్ బాగున్నది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఒక హైప్, మనకి 20% 20 సీట్స్ ఉన్న కాంగ్రెస్ని ఈరోజు 50-70 సీట్స్కి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇంకా ఆయన చెలగాల్సిన జిల్లాలు చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పగలిగినప్పుడు ప్రజల్లోకి, ఇప్పుడు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు మనం చూస్తున్నాం, బెడ్రూములు కానీ తెలిసి బంధువులు కానీ మెయిన్ టీఆర్ఎస్కి ఎఫెక్ట్ అవే. ఇంత మట్టి కూడా ఎక్కడా కూడా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. దళిత బంధువులు ఒక్కొక్క 100 మంది ఇచ్చారు, కొన్ని 1000 మంది ఉంటారు. సో మీ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి దళిత బంధు ఎన్నికల నాటికి మరోసారి సీఎం తీసుకొస్తున్నాడు, అదేమైనా మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం? ఒకటి చెప్పానా, ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యూన్ దాదాపు 50,000 ఓట్లు ఉన్నాయి, దాదాపు 25,000 కుటుంబాలు అనుకోండి. ఇప్పుడు సండ్ర వెంకటయ్య గారు తీసుకొచ్చారు, 2 విలేజ్లకు ఇచ్చారు. ఒక విలేజ్లో 75 ఇచ్చారు, ఒక విలేజ్లో 25 ఇచ్చారు. ఇంకా వస్తే ఈ ఎలక్షన్ ప్రకారం వస్తే 100, అంటే చాలా బడ్జెట్తో కూడుకున్నది అది దళిత బంధు అనేది. 10 లక్షలు అంటే మాటలు కాదు కదా మనం ఈరోజు ఇవ్వడానికి. ప్రతి ఒక్కరు కూడా ఏం ప్రయత్నిస్తున్నారు, అక్కడ 25 మందికి ఇచ్చారు, ఇక్కడ 75 మందికి ఇచ్చారు, మిగిలిన ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్న జనం అంతా కూడా మాకెందుకు రావట్లేదు, మాకెందుకు ఇవ్వట్లేదు, వాళ్ళే కనిపించారు మీకు, మీరు అక్కడ వాళ్ళే కనిపించారా, మేము ఎందుకు కనిపించలేదు. అదే ఎస్టీ వీళ్ళు కూడా బీసీ కూడా అడుగుతున్నారు, ఒక ఎస్సీలేనా, మేము ఎస్టీలేమా, మాకు ఇవ్వలే అని చెప్పి జనాల్లో ఒక రెవల్యూషన్ వచ్చింది వాస్తవానికి. అది కూడా మైనస్ టీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు ఇళ్ళు కూడా మనం చూస్తున్నాం, అసలు అట్లా కాకుండా ఎవరి ప్లేస్లో వాళ్ళు కట్టుకోని చెప్పి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినట్టయితే బాగుండేది. ఈ డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళు కూడా చాలా, ఎందుకంటే ఒక విలేజ్లో ఒక 20-30 తప్ప ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న కుటుంబాలు ఒక, ఇప్పుడు సత్తుబెల్లి కాన్స్టిట్యున్సీ తీసుకు, సత్తుబెల్లి పట్టణం తీసుకుందాం, అక్కడ దాదాపు 5-6 వేల మంది ఇళ్ళు లేవు. అక్కడ ఇచ్చిన 200-300 ఇచ్చారు, మరి మిగిలిన కుటుంబాలు 1000 కుటుంబాలు ఏమవ్వాలి, ఎక్కడ పోవాలి, వాళ్ళకి ఎప్పుడు రావాలి? ఆల్రెడీ ఎలక్షన్ ఇయర్ వచ్చింది, మనకి ఎప్పుడు ఇచ్చారు ఇల్లు? అసలు ప్రతి సంవత్సరం కొన్ని ఇచ్చినా బాగుండేది, ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఎక్కడున్న గ్రౌండ్ లెవెల్లో మెయిన్ థింగ్, ఈ గ్రౌండ్ లెవెల్లో ఏదైతే జరుగుతుందో ఈ బట్టి గారు కానీ ఏం కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో ఎంచుకొని ప్రజల ముందు తీసుకెళ్తామంటే ఈరోజు ఆదరణ కాంగ్రెస్ జనిపిస్తుంది. అది ఎవరు కాదన్న వద్దా ఎందున్నా కూడా. సో మీరేమో రేవంత్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకం ఉంది, 20 సీట్ల 52 సీట్ల దాకా రేవంత్ రెడ్డి లాక్కొచ్చారని చెప్తున్నారు, కానీ మునుగోడు ఎన్నికలు కానీ లేకపోతే ఉప ఎన్నికలు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి ఘోరమైనటువంటి ఫెయిల్యూర్ ఉన్నటువంటి. దానికి ఘోరమైన కాదు, ఎందుకంటే మనం ఉప ఎలక్షన్లు ఎప్పుడూ చూస్తున్నాను, అధికార పార్టీ వస్తుంది తప్ప ఎక్కడ, ఎందుకు డబ్బు ప్రేమ విపరీతమైన ప్రేమ ఉంటాయి. అంటే అక్కడ నుంచి ఓడిపోయినంత మాత్రాన అది క్రైటీరియా కాదు, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది అక్కడ, గవర్నమెంట్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఒక్కొక్కటి 10,000 ఇస్తారు, 20,000 ఇస్తారు. మన మునుగోడు కానీ లేకపోతే ఈటల రాజేంద్ర గారి దగ్గర, ఈటల రాజేంద్ర గారు నుంచినప్పుడు మనం చూసాం ఆయన ఓటుకు 1,000-1,500 ఇచ్చారు, కానీ టీఆర్ఎస్ 6,000-10,000 ఇచ్చింది. ఒక్కళ్ళు ఇన్నోవా కార్లు వచ్చినాయి, కొన్ని ఆ కాన్స్టిట్యున్సీ ప్రకారం దళిత బంధువు అక్కడ మనకు వచ్చింది. ఇప్పుడు ఆ దళిత బంధువు టీఆర్ఎస్కి ఊరి గుదిబండలా తయారైంది. సో ఎన్నికలు అంటేనే డబ్బుతో ముడిపడినటువంటి అంశం. మునుగోడు ఎన్నికలు లేకుంటే హుజూర్ నగర్ కానీ హుజూరాబాద్ కానీ కాస్ట్లెస్ట్ ఎన్నికలు తెలంగాణలో నిలబడినటువంటి నేపథ్యంలో దయానంద్ ఇవాళ డబ్బుకు తట్టుకొని ఎన్నికలు చేయగలడా? మీకు ఒకటే చెప్తా, హుజూరాబాద్లో 1,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఈటల రాజేంద్ర ఏం ఖర్చు పెట్టాడు, 1,000 ఇచ్చాడు, ప్రజల అభిమానం. గెలవడానికి కారణం మీ డబ్బు, ఆ డబ్బే క్రైటీరియా కాదు ఇక్కడ, మీరు గుర్తుంచండి. ఆయన ఆయన మీద ఉన్న సానుభూతి పార్టీ నుంచి పంపించారని, అక్కడ ఉన్న ప్రజల సత్సంబంధాలు, దానివల్ల ఆయన గెలిచాడు. లేకపోతే ఆయన గెలవటం ఏంటి, ఓటుకు 5,000-10,000 ఇచ్చి చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకులు అందరినీ కొన్నారు, ఎట్లా కుదురుద్ది అది? సో ఏంటి ప్రజ అదే కాదు క్రైటీరియా కాదు మనకి, అవునా కదా? నేను చెప్తాను, డబ్బు ప్రభావం అన్నారు. మరి టీఆర్ఎస్ మొన్న అంత ఉన్నప్పుడు ఎందుకు ఓడిపోయారు అన్ని సీట్లు? 9 సీట్లు ఎందుకు ఓడిపోయినాయి? కాంగ్రెస్లో బలమైన ఎవరు పెట్టారు డబ్బులు, అంత డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? లేదా కాంగ్రెస్ డబ్బులు ఏమంటారు, ఎక్కడిచ్చారు? నమ్ముతున్నారా ఎవరు? ఇప్పుడున్న పరిస్థితులు అంతే కదా, డబ్బు మీద కాదు, ఏంటంటే విశ్వాసం మీద పనిచేస్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ ప్రజల విశ్వాసం కోసం పనిచేస్తున్నారు, కానీ డబ్బు ఇచ్చి గెలిపించుకున్నాను కాదు. డబ్బుతో పోటీ పెడితే టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో పోటీ పడలేరు, బీజేపీతో కూడా పోటీ పడే స్థాయి లేదు మనది కాంగ్రెస్ది. ప్రజల మీద విశ్వాసం, మనం చేసే పనులు బట్టి, మనం ఇచ్చే పథకాలు బట్టి ప్రజల్లో ఖచ్చితంగా అవగాహన కలిగింది కాబట్టి
పాదయాత్రలు అంత సక్సెస్ అవుతున్నాయని మనం చూస్తూనే ఉన్నాం. సో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుని ఒక రోజు అప్పుడే మనదేని కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అంటే మా రక్తంలోనే ఉంది వాస్తవానికి. 50 ఇయర్స్ నుంచి మాది కాంగ్రెస్ ఫ్యామిలీనే. మా అమ్మగారు ఎంపీపీ చేశారు, నేను కౌన్సిలర్ చేశాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం వల్ల ఆ పరిణామం జరిగింది తప్ప కాంగ్రెస్ మీద లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కి బలమైన నాయకత్వం ఇప్పుడు లభించింది. రేవంత్ రెడ్డి గారికి కానీ బట్టి గారికి ఇప్పుడు ఇద్దరు తిరగటం వల్ల రాష్ట్రం మొత్తం కూడా కర్ణాటక ఎలక్షన్ అయిన తర్వాత ఇంకా కాంగ్రెస్ వైపు జనాలు వస్తారు, చాలా మంది లీడర్స్ వస్తారు, దాంట్లో నో డౌట్. అవునా, ఇప్పుడు ఖమ్మంలో రేణుక చౌదరి వర్గం ఉంది, బట్టి గారి వర్గం ఉంది, రేవంత్ వర్గం ఉంది, పొంగులేటు వస్తే పొంగులేటు వర్గం కూడా తయారవుతుంది. సో మీరు ఒంటరా లేకుంటే ఏ వర్గం చెందిన వాళ్ళు? అందరే వాడిని నేను, అందరూ కావాలి. నాతో ఎవరితో నేను శత్రుత్వం పెట్టుకోను, అందరూ చేస్తారని నమ్ముతున్నా. సో ఇవాళ సత్తుపల్లిలో మీరు బరిలో ఉంటారా, మేడం బరిలో దించుతారా? ఫైనల్ చెప్పే కదా మీకు, రాజకీయంగా ఏదో క్యాష్ సర్టిఫికేట్ చూపించి ఏదో ఆఫీసర్స్ లొంగ తీసుకొని అదేదో ప్రకారం ఒక 1% అది ఛాన్స్ ఆపగలిగితే రాఘమయ్య గారు ఉంటారు. అందుట్లో నో డౌట్. ఎట్టి పరిస్థితుల్లో ఈ తడ కాంగ్రెస్ నుంచి పోటీ చేయటం మాత్రం 100% ప్రతి సర్వేగా మాకే చూపిస్తుంది కాబట్టి డెఫినెట్గా పోటీ. సో సత్తుపల్లిలో మానవత రాయికి మీకు వర్గపోరు ముదిరే అవకాశం లేదా భవిష్యత్తులో? ఏముంది, ఆయనది ఏముంది, లైట్ అంతేనా? ఏంటి రాఘమయ్య గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? సొత్తపూటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సరే, ఈ క్యాస్ట్ ఆరోపణలు వస్తున్నాయి, దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? అది అవాస్తవం అండి. వాళ్ళకి నిజాలు తెలియక, అంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవో గురించి కానీ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద అవగాహన లేక వాళ్ళు అట్లా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అది మేము ఖచ్చితంగా ఇంతకుముందు కూడా దాని మీదే కంటెస్ట్ చేయడం జరిగింది. సో మాకే అనుకూలంగా ఉంటుంది. ఏంటి సత్తుపల్లి ప్రజలందరూ కూడా మీతోటే ఉన్నారు, సర్వేలన్నీ కూడా మీకే వస్తున్నాయని దయానంద్ గారు చాలా ధీమాగా ఉన్నారు. అవునండి, మీరు ప్రజల్లో వెళ్తున్నారు, ఏంటి రెస్పాన్స్, ఏం కనిపిస్తుంది మీకు? ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా మాకే పాజిటివ్ ఉందండి. మీరు ఖచ్చితంగా బరిలో ఉండాలి, అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఉండాలి. మా సపోర్ట్ మొత్తం మీకే అని 199 మంది మాకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఖచ్చితంగా టికెట్ హామీ ఉందని లభించే మీరు పార్టీలో జాయిన్ అయ్యారా? ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటి, సర్వేల ఆధారంగానే ఎవరికైనా కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగిందండి, ఆయన సీటు కూడా సర్వే ఆధారంగానే ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా సర్వే ప్రకారమే ఇస్తాం, కానీ స్పష్టమైన హామీ అయితే ఇప్పుడు వెంటనే ఇవ్వరండి. సర్వేల్లో మీకే వస్తుంది గ్యారంటీ ఏంటి, ఆ నమ్మకం ఉందా సర్వేల మీద? ఇప్పుడు సర్వేల మీద అయితే మాకు 100% గ్యారంటీ అండి, నమ్మకం ఉంది. ఏంటి ఏంటి మీ నమ్మకంకి వెనకాల ఏం కనిపిస్తుంది, సీక్రెట్ ఏం కనిపిస్తుంది? మా సీక్రెట్ అంటే మేము చేసే ప్రజాసేవ అండి. 15 సంవత్సరాల నుంచి, అంతకుముందు 20 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రజల్లో ఉంటున్నాం, ప్రజల కోసమే కష్టపడుతున్నాం. మాకు వచ్చే ప్రతి పైసాలో కూడా 80% మేము ప్రజల సంక్షేమాల కోసమే చేస్తున్నాము. వాళ్ళందరికీ మా గురించి తెలుసు అండి. సో మీరు ప్రజాసేవ చేస్తా ఉంటున్నారు, ఇతర లీడర్లు ఎవరు ప్రజాసేవ చేయట్లేదా మీ దృష్టిలో? అంటే ప్రజాసేవ అంటే మాకు పుట్టుకతోనే వచ్చింది అది. యాక్చువల్గా రాజకీయ నాయకులు ఏంటంటే రాజకీయ పదవి ఉంటే చేస్తారు తప్ప వాళ్ళు చేయలేని పరిస్థితి. మీకు ఉదాహరణ ఏంటంటే లాస్ట్ గత 20 సంవత్సరాలు నేను కాదు, మా అమ్మగారు అప్పట్లోనే చైతన్య మహిళ పెట్టి ఎంతోమంది మహిళలను చైతన్యవంతంగా చేయడం జరిగింది. ఆ రోజు రేణుకా చౌదరి గారు కూడా అది గుర్తించి సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ అండ్ చైల్డ్ దాంట్లో సెంట్రల్ డైరెక్టర్ ఇచ్చారాము రేణుకా చౌదరి గారు. అప్పటి నుంచి కూడా సేవ, ఈ 40 ఇయర్స్ నుంచి కూడా సేవ చేసుకుంటాం. మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కూడా ఎవరైతే ఇప్పుడు అన్ని కాలేజెస్ ఉంటాయి, ట్యాక్సీలు ఉంటాయి, ఎవరికి వాళ్ళందరూ కూడా ఫ్రీనే మనకి. వాళ్ళు వచ్చే 200 రూపాయల ఫీజు మన దగ్గర కట్టే పర్లేదు. కొన్ని వేల మంది స్టూడెంట్స్కి తెల్లాలో మా ఇంటి తలుపు ఎప్పుడు కూడా వేయం, 24 గంటలు ఓపెన్ ఉంటుంది సర్వీస్కి. అందరు డాక్టర్లు కాదు, ఎవరైనా వచ్చి డైరెక్ట్ తలుపు తీసుకుని మా దగ్గర రావచ్చు. అంత సర్వీస్ మోడ్లో ఉంటాం మేము కూడా. దాంట్లో ఉంచుకొని మనకి, మీకు ఉదాహరణ చెప్తున్నాను, కౌన్సిలర్గా వెంకట్రావు గారి టైంలో మనం గెలవటం జరిగింది. ఆ వచ్చినా ఏది నాకు వచ్చినా 1000 రూపాయలు కూడా ఎవరైతే ఫెన్షన్స్ రాకుండా ఉన్నారో, ఎలిజిబుల్ క్యాండిడేట్ అందరికీ రావు కదా, ఆ 1000 రూపాయలు కూడా ఆ 10 మందికి నెలకి నేను ఒక్క జీతం కూడా తీసుకోవాలి కౌన్సిలర్ది. అదే ఇప్పుడు కూడా చెప్తున్నా ఏది టీవీ ముందు, ఒకవేళ మనం గెలిచినా కూడా, ఎమ్మెల్యే గెలిచినా కూడా ఎమ్మెల్యేకి వచ్చిన 3 లక్షలు ఎంత వస్తుంది కదా, అది ప్రజలకు ఉపయోగిస్తారు తప్ప నేను సొంతంగా అయితే ఉపయోగించుకోను. ప్రజలు అది అర్థం చేసుకుంటే గెలిపిస్తారు 100% కూడా. డబ్బే ప్రామాణికం కాదు. ఒక రాజకీయ నాయకుడు 50 కోట్లు ఖర్చు పెట్టాడు, అసలు ఆ వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఆ 50 కోట్లు ఇప్పుడు ఎలక్షన్లో ఎలా ఖర్చు పెడతానని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచించారు. నువ్వు 50 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఎంత ఖర్చు పెట్టాలి, ఈ 50 కోట్లు ఎట్లా రావాలి నీకు? ఆ 50 కోట్లు ఉంటే నువ్వు ప్రజాసేవ చేయొచ్చు కదా మంచిగా, రాజకీయానికి ఎందుకు ఖర్చు పెట్టాలి? అవినీతితోనే మళ్ళీ నెక్స్ట్ కూడా నువ్వు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాలంటే
అవినీతోనే ఆ సంబంధం ఆ 100 కోట్లు సంపాదించారు. సో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారా? డెఫినెట్ గా చెప్తున్నాం కదా, ఒకటే మా నినాదం, మీకు 500 గ్యాస్ బండ్ కావాలా, 5 కోట్లకు 5,000 కావాలా, మీకు 5 లక్షలు ఇల్లు కావాలా, లేకపోతే ఓటుకు 5,000 కావాలా, 2 లక్షలు రుణమాన కావాలా, మీకు 5 ఓటుకు 5,000 ఇది కావాలా అని చెప్పి ప్రజలు బలంగా 5,000 తాత్కాలిక ఇది పర్మనెంట్ మీకు పర్మనెంట్ కావాలా, మీరు ఓటు వేసే ఒక్కరోజు కోసం 5,000 కోసం మీరు ఆశిస్తారా, లేకపోతే మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే పథకాల కోసం ఆగ్రహిస్తారని చెప్పి ప్రజలకు బలంగా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది, ఏదైతే పేద ప్రజలు మధ్యతరగతికి అనుకూలంగా ఉంది, మనం కాదు ప్రతి ఒక్కరు కూడా చెప్పేది, కాదు దానికి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే అక్కడ ఉన్న నాయకులకి తీసుకెళ్తే 100% 100 సీట్లు వస్తుంది, దాని నో డౌట్. అసలు అంటే ఈ పథకాలను ప్రజలు తీసుకెళ్ళి వాళ్ళు కనుక, ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం విఫలమైంది కాబట్టి మనం ఇప్పుడున్న ప్రాజెక్టులు కట్టే పని ఏమీ లేదు, ఎంతో బడ్జెట్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించినట్టు, ఇప్పుడు రాహుల్ గారి నాయకత్వంలో కానీ ప్రియాంక నాయకత్వంలో కానీ కర్ణాటకలో ఎలా అయితే విజయం సాధించామో అలా ఇక్కడ కూడా విజయం సాధిస్తాం. అంటే నాయకులు కూడా నిబద్ధత పనిచేయాలి, గ్రూపులన్నీ వదిలిపెట్టి ఒక గ్రూప్కి వచ్చి మన కాంగ్రెస్ ఫ్యామిలీ అక్కడ ఎవరున్నా సరే అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళకి కనుక ఉండాలి, మన సపోర్ట్ ఇవ్వాలని ఉద్దేశం ఉంటే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ని ఎవరు కూడా ఆపలేరు ఈసారి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో. అంతేనా? అంత డెఫినెట్. సో ఇవాళ పొంగులేటి డెసిషన్ తీసుకోవడంలో ఇంత ల్యాగ్ చేస్తున్నాడు కాబట్టి అదేమన్నా ఆయన పొలిటికల్ జర్నీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని మీరు ఏమైనా భావిస్తే? ఆయన పెద్ద నాయకుడు, ఇది ఆయనకే తెలవాలి ఆ నష్టాలు లాభాలు అనేది. డిలే చేయటం వల్ల మనకు నష్టం వస్తుందా లాభం వస్తుందా అని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు బేరే చేసుకుంటారు. ఆయన ఏం తక్కువ మనిషి కాదు, ఆయనకి ఉండే ఆయన ఆయనకు ఉంటాయి డెఫినెట్గా. రాబోయే కాలంలో అయితే ఒక్కటే అందరికీ చెప్పేది కూడా ఒకటే, మేము శ్రీనివాసరెడ్డి గారిని ఈ రోజు కూడా కోరేది ఒకటే, ఖమ్మం జిల్లా నేను కాదు ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానిస్తుంది, మీరు కాంగ్రెస్ పార్టీకి వస్తే 10 సీట్లు చెప్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఈరోజు, నేను చెప్పడం కాదు, ప్రజలు ఆత్మీయ సమ్మేళనాలు కానీ ఎక్కడికి వెళ్ళి అక్కడికి దయచేసి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రజల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలా ఆయన కాంగ్రెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ విజయంలో ఆయన కూడా భాగం పంచుకుంటే బాగుంటుంది, ఇది నా ఒక్కడిగా ప్రజలందరూ కూడా కోరుకునేది. ఓకే, థ్యాంక్ యూ దయానంద్ గారు. ఇది మొత్తంగా డాక్టర్ దయానంద్ చెప్తుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది, రేవంత్ నాయకత్వంలో కూడా మరోవైపు బట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తూ నేతలందరూ కూడా కలిసికట్టుగా ముందుకు నడిస్తే ఖచ్చితంగా కర్ణాటకలో లాగా తెలంగాణలో కూడా ఫలితం ఉంటుంది అని ఆశిస్తున్నారు. మరోవైపు సత్తిపల్లిలో సర్వేలన్నీ తనకే చెప్తున్నాయని, ఖచ్చితంగా ఎన్నికల్లో మాత్రం సీటు తనకే దక్కుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి అని కూడా ధీమాగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.